హాయ్ హలో, వెల్కమ్ టు అనువంతి వంటలు. ఇప్పుడు మనము రవ్వ స్వీట్ చేసుకోబోతున్నాము. దాన్నే రోస్ కూర అంటారు. ఒక కప్పు రవ్వ తీసుకున్నాము. స్టవ్ వెలిగించుకొని దానికి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని దీన్ని బాగా ఎంచుకోవాలి. ఇవన్నీ బాగా ఎంచుకోవాలి. ఒక 3 మినిట్స్ బాగా ఎంచాలి. బాగా వేయించుకొని దీంట్లోకి పాలు వేసుకోవాలి. ఒక కప్పు పాలు వేసుకోవాలి. పాలు వేసుకొని బాగా వేయించాలి. అంత దగ్గర పడినచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది దీనికి 10 నిమిషాలు రెస్ట్ ఇద్దాము. మూత పెట్టేసి ఇప్పుడు షుగర్ సిరప్ రెడీ చేసుకుందాము. స్టవ్ వెలిగించుకొని పాత్ర పెట్టుకొని 2 కప్పులు చక్కెర వేసుకోవాలి. వాటర్ వేసుకోవాలి. మూడు కప్పులు వాటర్ వేసుకోవాలి. యానకలు 2 వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ బాగా అంతా బాయిల్ కావాలి. దీనికేం పాకం రానవసరం లేదు. ఇట్లా పైకి పొంగినప్పుడు కొంచెం నిమ్మకాయ రసం వేసేసుకోవాలా. ఒక స్పూన్ అంతా నిమ్మకాయ రసం వేసేసుకోవాలా. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. 10 మినిట్స్ తర్వాత మూత తెచ్చేసి దీన్ని కొంచెంసేపు బాగా కలపాలి. దీంట్లోకి 1/2 కప్పు పాలు పొడి వేసుకోవాలి. మిల్క్ పౌడరు, పావు టీ స్పూన్ సోడా పొడి వేసుకోవాలి. వంట సోడా బాగా కలుపుకోవాలి. Thank you.
3 మినిట్స్ బాగా కలుపుకోవాలి. దీంట్లో ఒక చిన్న పాట్ పక్కకు పెట్టేసుకున్నాము. పెద్ద పాట్ పక్కన పెట్టేసుకున్నాము. చిన్న పాట్లోకి వుడ్ కలర్ కొంచెము గోడంబి, పిస్తా, బాదం పప్పు, యాలక్కలు 2 వేసి మిక్సీ కాడిచ్చి పెట్టుకోండి. ఇది అది కూడా దీంట్లోకి వేసుకోవాలి. 1/2 కప్ ఉంటుంది. ఒక స్పూను పాలు వేసుకోవాలి. పక్కన పెట్టేస్తాము. ఈ పాత్ర తీసుకోవాలి. కొంచెం ఒక వంట చేసి ఇది ఒక పాట తీసుకోవాలి. బాగా కుండుగు చేసుకొని ఇలా అదుముకోవాలి. ఇలా అదుముకొని దీన్ని పెట్టేసుకోవాలి. సిలిండర్ షేప్లో సైజ్లో చేసుకోవాలి. అంతా ఫిలప్ చేసుకోవాలి. నాకు 1 కప్పు రవ్వకి 9 సిలిండర్ షేప్ వచ్చినాయి. ఇవి వేసుకున్నాము. ఆయిల్ పెట్టేసుకొని ఇవి బాగా పాలేటప్పుడు వేసుకోవాలి ఆయిల్. గోల్డెన్ కలర్లో వచ్చినప్పుడు తేవేసుకోవాలి. బాగా కాలనిచ్చి వేడైనచ్చి సిమ్లో పెట్టుకొని తేవేసుకోవాలి. ఎందుకంటే లోపల కూడా బాగా కాలాలి కదా. ఈ పాకంలో వేసేసాము.
బాగా స్టవ్ ఆఫ్ చేద్దాము. దీన్ని ఒక 2 గంటల రెస్ట్ ఇవ్వాలి. క్లోజ్ చేసేసి రెండు గంటలు రెస్ట్ ఇవ్వాలి. 2 అవర్స్ తర్వాత చూస్తే ఇలా అయిపోయింది. డబల్ సైజ్గా ఉన్నాయి చూడండి, రవ్వ స్వీట్ అలాగే రోజ్ కూర. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.